ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుల సమస్యలతో రోగాలతో ఇంట్లో కలతలతో ఎన్నో బాధలతో వస్తాం మీరందరూ అదే బాధలతో వచ్చారా లేకపోతే ఏ బాధ లేకుండా వచ్చారా నేను కూడా బాధలతోనే వచ్చాను అన్న చేతులు ఎత్తండి నేను రెండు చేతులు ఎత్తుతా ఎందుకంటే ఎన్నో రకాల బాధల సమస్యలు నాకు కూడా ఉన్నాయి వాటిని బట్టి నేను కూడా చర్చికి వెళ్ళా ఆయన దర్శించాడు వెళ్ళా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ప్రభు ముందు కూర్చొని నా సమస్యలు తీర్చమని అడిగిన వాళ్ళల్లో నేను ఒకడిని బాధల నుండి నన్ను బయట పడవేయమని మీరు అడిగినట్టే నేను అడిగా అయితే అంతవరకే నాకున్న సమస్యలు ప్రభు తీర్చాలి తీర్చాడు తర్వాత ఇక నాకు అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఇవ్వాలి ఆ ఇస్తున్నాడు ఇస్తున్నాడు కాదు ఇస్తానే ఉండాలి నేను పోయిన దాకా ఇంకేం లేదు ఇక ఆయన ఆయన పని ఏంటంటే నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి నాకున్న బాధలు తీర్చాలి నాకు లైఫ్ లాంగ్ ఇస్తానే ఉండాలి నేను అడిగినా చేస్తానే ఉండాలి ఆహా ఈ లోకంలో ఇచ్చినా ఇపోయినా ఆ లోకంలో ఇస్తాడంట కదంటే ఆ లోకం ఎవడికి కావాలండి ఆ లోకం ఎవరు చూశారు అసలు పోతామో లేదో తెలియదు కాబట్టి మాకు ఆలోకాలు పరలోక రాజ్యాలు సింహాసనాలు కిరీటాలు రాజదండాలు పరిపాలనలో మహిమ శరీరాలు ఇవన్నీ కాదు ఇప్పుడు మనకు ఉద్యోగం వచ్చిద్దా రాదా అది చెప్పు వచ్చింది ఆ ప్రమోషన్ వచ్చిద్దా లేదా చెప్పు ఇప్పుడు మనకు అప్పులు తీరే మార్గం ఏమైనా ఉందా లేదా చెప్పు వ్యాపారంలో ఏదన్నా ముందుకెళ్ళే అవకాశం ఉందా లేదా అది పిల్లలు లేరు పిల్లలు బుట్టే అవారం ఉందా లేదో చెప్పు మా అమ్మాయికి ముప్పై ఏళ్ళు పెళ్ళి అయ్యే అవకాశం ఉందా లేదా చెప్పు ఉందంటే వస్తా ఇప్పుడు ఇవన్నీ కాదు నా కిడ్నీలు బలహీన పడ్డాయి బాగుపడితే లేదు చెప్పు ఈ శరీరం డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటుంది అన్నీ బాగుంటాయి ప్రయాణాలు జాగ్రత్త జరిగితే ప్రయాణాలు ఏదన్నా తేడా వస్తే అక్కడే అది వేరే సంగతి కరోనా లాంటివి ఏమి తగలకుండా ఉంటే అరవై డెబ్బై ఇప్పటి తత్వాలని బట్టి వెనకటోళ్ళు అంటే తొంభై వంద కూడా బతికారు మొన్న తల్లిని చూశాను నూట రెండేళ్ళు నూట రెండేళ్ళు లెక్క లేకుండా బతికింది శుభ్రంగా ఇప్పుడు మనం తినే తిండి మనం తినే ఆహార విధానం మనం బ్రతికే బ్రతుకు మన శక్తి చూస్తే ఒక అరవై డెబ్భై ఇంకా ఆ తర్వాత ఉన్నా కూడా ఇక మన 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 మనకు చేయలేక ఇంటి వాళ్ళు చావాల ఎప్పుడు ఇడు ఎప్పుడు చచ్చ చిరని మన సాగు కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇంటి వాళ్ళు చావాలన్నమాట ఎందుకంటే మన బాడీలు పనిచేయవు సరే వదిలేద్దాం ఇప్పుడు ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితం కోసం మాత్రమే ఒకడు యేసు ప్రభు నమ్ముకుంటే ఏనండి కేవలం ఈ లోకాన్ని లోకంలో ఉన్న క్షయమైన వాటిని మాత్రమే ఆశించి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసు ప్రభుకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా సైతాన్ని నిన్ను మోసం చేసే అవకాశం ఉంటాయి ఖచ్చితంగా వాడు కాదు ఇంకా నాలుగేళ్లకైనా సరే నేను వెనక్కి దిప్పే అవకాశం ఉంది గ్యారంటీ ఇస్తా ఎంతమందికి అర్థమైంది చేయద్దండి ఏమర్థమైంది ఎస్ క్షయమైన వాటిని మాత్రమే పొందడానికి నువ్వు కానీ యేసు ప్రభుని ఆశ్రయిస్తే ఆయన దగ్గరికి వచ్చి కూడా ఆయన చెప్పేటువంటి సంగతులను విశ్వసించకుండా జస్ట్ క్షయమైపోయే ఈ లోకం ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చాలి అన్న దాని మీద డిపెండ్ అయ్యి నువ్వు యేసును హత్తుకుంటే ఖచ్చితంగా నువ్వు సాతాను చేతిలో దెబ్బతిని ఎప్పటికైనా సరే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు ఎందుకంటే అపోస్తల్లో పన్నెండు మందిలో పదకొండు మంది ఏమో తాము సంపాదించినవి ఏసుప్రభు కోసం వదిలేసి ఆయన్ని ఫాలో అయ్యారు మిస్టర్ ఇష్కర్ యూత యోధా మాత్రం సంపాదించుకోవటానికి యేసు ప్రభుని ఫాలో అయ్యాట ఈజీగా అర్థం కావాలంటే అది మళ్ళీ ఒకసారి చెబుతా అవసరం లేదా చెబుతా మీరు వద్దన్నా చెబుతా పన్నెండుగురు అపోస్తలు కదా పదకొండు మంది ఏమో వాళ్ళు సంపాదించిన వాటిని ఏసయ్య కోసం వదిలేసి అవసరమైతే ప్రాణాలను కూడా వదిలేయటానికి ఇష్టపడి యేసు ప్రభుని ఫాలో అయ్యారు మిస్టర్ ఇస్కర్ యూత యోధ మాత్రం సంపాదించుకోవటానికి యేసు పక్కన చేరాడు వాడు ఆశకు తగ్గట్టు ఏసయ్య సంచి కూడా వాడి చేతికి ఇప్పించాడు ఎవరన్నా ఏదన్నా ఇష్టపడి ప్రభా నేను ఈ మేలు బందే అని ఇదిగో ఈ కాను కాని ఇచ్చారనుకో ఆ సంచులు వేస్తుండేవాళ్ళు ఈడేమో తీసి జేబులు వేస్తుండేవాడు ఈడు ముందే కకుర్తోడు ఈడు కకుర్తికి తగ్గట్టు ఆ సొమ్ము సంచి కూడా ఆయన చేతికి ఇప్పించాడు యువత చేతికి ఇప్పించాడు అర్థాయిందా అంటే నువ్వు ఆశించింది ఇదే కదరా అందరేం వాళ్ళు సంపాదించిన వదిలిపెట్టి నన్ను ప్రేమిస్తే నువ్వు నా పక్కన చేరిందే సంపాదన కోసం డబ్బు కోసమే కాకపోతే పదకొండు మందిలో పన్నెండో వాడిగా భక్తుల్లో భక్తుడిగా అన్ని లెక్కల్లో నేను కూడా ఉన్నాను అనిపించాడు కానీ అందరి హృదయాలు ఏసైకి తెలుసు ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు మనుషుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు ఏమైనా ఎంతమంది లైన్లో ఉన్నారు మీరే ఇబ్బంది పట్టలేదు కదా ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు అందరిలో ఒకటిగా కనపడుతున్నాడు ఆ సొమ్ము సంచికెళ్ళు చూస్తున్నాడు ఈయన రాజు అవుతాడు ఈయన కిరీటం పెట్టుకుంటాడు ఇస్రాయేల్ని ఏలతాడు నేను మంత్రి అయ్యేడుద్దాం అనుకున్నాడు వాడు లేకపోతే ఈయన రాజు అవుతాడు కనీసం సైన్యాధిపతి నన్ను అవుదామని అనుకున్నాడు వాటి వాటికి తెలివంతా ఈ శరీర సంబంధమైన దానికి లింక్ అయింది కానీ ఏనేమో అవకాశాలు వచ్చిన జనం వచ్చి ఆయనకి బ్రహ్మరథం పట్టినా నా రాజ్యం ఈ లోక అయింది కాదంటున్నాడు కడుపు మండదు మండద స్తోత్రం దయోజనుడు చెప్పాడు ఆయన ఎమ్మిడి తిరిగేవాడు ఒకడు ఉన్నాడంట ఈయన ఆడిగిపోతే కీడిది కీడిచిపోతాడంట అన్న బోన్ చేయండి అంటే ముందు ఎనభై కూర్చుంటాడంట పెట్టండి అమ్మ పెట్టండి అని ఇప్పుడు సేవకుడు పక్కన ఉండేవాడు కంట్రోల్లో ఉండాలి ఎగబడకూడదు ఆయన పోయి కూర్చుంటే ఆయన పిలిస్తే దాయా కూర్చో అంటే కూర్చోవాలి అంతేగాని ఎవరన్నా సరే అన్న తిందురు కానీ రాండి అంటే ముందు ఇరవై కూర్చుంటాడు పెట్టమ్మ పెట్టని చూసి చూసి కడుపులో మండిపోయిందంట ఆయనకి ఒకరోజు ఒక ఇంటికి వెళ్తే ఏను వస్తున్నాడని వాళ్ళు మంచి వెరైటీలు వెరైటీలు చేశారంట వెరైటీలు వెరైటీలు చేస్తే వాసన కొడతానే అంట బయటికే ప్రార్థన జరుగుతుంటే గుమఘమా కొడతానే అంట మనవాడు లొట్టలు వేసుకుంటున్నాడు సోఫర్ ఉంటాయి ఇక ఓటో అయిపోయిన వాడు పిలుస్తారు కదా రాన్న భోజన చేతుగా రాని పిలుస్తారు కదా ముందు ఈడు పోయి కూర్చున్నాడంట పెట్టండి అమ్మ పెట్టండి అని వెంటనే ఈయన పోయి కూర్చోలేదంట అమ్మ నేను ఈరోజు ఉపవాసం లే అన్నాడంట నేను నాతో పాటు ఉన్న వాళ్ళు ఉపవాసం లే అన్నాడంట ఇప్పుడు ఏం చేయ పక్కకు వచ్చినాక అది కాదన్నా నువ్వు ఉన్నావు మేలేముగా అరే నేను ఉపాసం ఉండి నేను మానుకొని మీరు తింటే ఏం మర్యాద ఉంటుందో బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఉపాసం అని చెప్పాలి ఎలా అన్నాడంట ఏదన్నా నువ్వు తినకపోతే ఇచ్చిందేమని కూడా రెండు మూడు చోట్లు చేశాడంట అట్లేక నాలుగు రోజుల నుంచి కనపట్టలేదు రెండు మూడు సార్లు అట్ట చేసేది నాలుగు రోజు అటు కనపట్లేదంటే ఎందుకు వస్తున్నాడు వాడు ఎందుకు వస్తున్నాడు ఫుడ్ కోసం వస్తుంది కాకపోతే పెద్ద భక్తులాగా అందరికంటే ముందుండి హడావుడి చేస్తున్నాడు గందరగోళం చేస్తున్నాడు ఫుడ్ అనగానే ముందు పరిగెత్తుకుండా పోయి పూసు ఎందుకంటే వీళ్ళు అమ్ముడి తిరిగితే మంచి వెరైటీలు పెడతాడు ఒక్కొక్కడు ఎందుకు వెంబడిస్తాడో మనకి ఇట్టే అర్థమైపోయింది ఈ విషయాలను చూసి అదే దయోజనుడి దగ్గరికి ఒకసారి ఒక్కొక్క జుట్టు లేని వ్యక్తి నున్నంగా క్లీన్ చేయించుకొని వచ్చాడంట వచ్చి నన్ను దేవుడు నీ దగ్గరికి పంపించాడు అన్నట్టు సరే మంచిది నాయన నాతో పాటు ఉంటావా నా ఉంటా పాపు ఎటు తిరిగి ఎటు తిరిగి ఎటు వెళ్ళినా సాయంత్రానికి ఇల్లు చేరతాడుగా సేవకుడు సేవ ఉంటే సేవ చూసుకుంటాడు లేకపోతే ఇంటికి చేరతాడు వీడు ఇంటికాడ ఉన్నాయట్లేదంట ఆయన్ని జుట్టు తీసేశాడు శుభ్రంగా గుండు కొట్టించాడు మీసాలు తీశాడు గడ్డాలు తీశాడు మొత్తం క్లీన్గా సెట్ చేసుకున్నాడు ఆయన ఇంటికాడ ఉండట్లేదంట పొద్దంతా సేవ చేసి సాయంత్రానికి ఇంటికి పోతే దైవ సేవకుడు ఇంటికాడ పండుకోని నిద్రపోతే ఆత్మలు ఏమైపోతాయన్నా నశించిపోవా సేవకుడు అంటే భారం ఉండాలన్నా భారం ఉండాలి పాన్నా అరిచరికి వెళ్దాంపా అనేవాడంట విశ్వాసైన వాడు ఇంత మాట మాట్లాడితే ఇక సేవకుడు ప్రశాంతంగా ఉంటాడా ఒరే నాయన ఇది ఎక్కడిదారు నా దగ్గర ఉన్నోడికి అంత భారం ఉంటే సిగ్గు లేకుండా నేను వండుకున్నాను ఏందని పాపం అలిసిపోయి కూడా లేచిపోయేవాడంట ఇంకా ఇక నేను ఇం ఇంటికాడు ఉంటాను అంటే ఊరు కూడా అంటే వాడు ఉండకూడదన్న మనం ఆత్మలో భారం ఉందన్నా నీకు పదన్నా అనేవాడు అంటే లేచిపో పాప ఏం చేస్తాడు ఇక లేచిపోతావాడు అట్లా పదిహేను ఇరవై రోజులు తిప్పాడంట ఓ రోజు ఆడుకో ఎల్లో స్థానాన్ని పోయాడు ఇక అంతులేడువాడు తర్వాత కొన్ని రోజులకి ఏదో సెంటర్లో ఓ దగ్గర కూర్చొని బీడీ దేవత కనపడ్డాడు ఎవరు ఈ భారం కలిగినవాడు ఈ భక్తుడు బీడీ దేవత అంటే ఎనభోయాడు అంట పోయేసరికి ఎందుకు చూసే ఏదన్నా అన్నాడంట ఏంద్రా భక్తుడా మనకు ఆత్మల భారం ఉండాలన్నా అంటివి నేను భక్తుడు అయ్యాను అంటివి నేను నాకు చూపించాడు అంటివి ఇన్ని మాటలు చెప్పి నన్ను ఇరవై రోజుల పాటు తిప్పితివి ఇప్పుడు వచ్చేంద్ర ఎడు కూర్చొని బీడీలు దావుతున్నావు అన్నాడంట అప్పుడు అటు నవ్వే అదొక అదొక కార్యం లేదన్నా అన్నాడంట ఏం కార్యంరా అంటే అప్పుడు చూస్తున్నాడు ఏం లేదన్నా నా మీద కేసు అయిందిలే అన్న ఒక వ్యవహారం చేసేవాళ్ళే కేసు అయింది కేసు అయితే పోలీసు వాళ్ళు నన్ను ఎత్తుకుతున్నారు అందుకే గుర్తుపట్టకుండా గుండు చేయించుకుందా గడ్డలు మీసాలు మొత్తం తీపిచ్చి నేను ఎవడో గుర్తుపట్టకుండా ఇక ఎక్కడ తిరిగినా నా అడ్రస్ వాళ్ళకి తెలిసిద్ది ఎందుకంటే నేను పాత నేరస్తుండే అంటే ఇటు రెగ్యులర్ కస్టమర్ అన్నమాట పోలీస్ స్టేషన్కి నేను పాత నేరస్తుండే దొరికిపోతాను తెలుసు నాకు అందుకని ఒక ఆలోచన వేస్తే నువ్వు దొరికావు బకరా దొరికాడు కాబట్టి నీ దగ్గరికి చేరా సరే చేరితే చేరావు మరి అంత భక్తుడిలాగా మాట్లాడావు మనం ఉండకూడదన్నా మనం పరిగెత్తాలి మనం ఆత్మల్లా సంపాదించాలన్నావు కదా ఆ సంగతి ఏంటంటే నేను నీ దగ్గర చేరి నీ దగ్గరే ఉంటే నువ్వు ఇంటికాడే ఉంటే పొరపాటున పోలీస్ పోలీసు వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్తారుగా అందుకని నిన్ను ఒక దగ్గర ఉండే లేదన్నాడు దుర్మార్గుడా నువ్వు తప్పించుకోవటం కోసం నన్ను కుక్కని దిప్పాడు తిప్పావు ఇప్పుడు వీడు ఎందుకు కంపడించాడు జస్ట్ మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను వీడు ఎందుకు కంపడించాడు ఆడి నేరాలన్నీ తప్పించుకోవడానికి పోలీసు వాళ్ళ కన్ను కప్పటానికి వీడు భక్తుడు వేషం వేసి శావుకుడు వెంటబడ్డాడు ఇందా కూడా చెప్పాను వాడు ఎందుకు అంబడించాడు బోవా దయోజన్లు అంటే మామూలుగా పెట్టే ఫుడ్ కాకుండా రొటీన్ ఫుడ్ కాకుండా కాస్త ఏదన్నా వెరైటీగా చేస్తారు డిఫరెంట్ ఫుడ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో సేవకుల్ని ఫాలో అయినట్టు యేసు ప్రభుని వెంబడించేటువంటి పన్నెండు మందిలో ఇస్కరయుత య యోధ అది మైండ్ అంతా కూడా ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలి వీటిని అనుభవించాలి యేసు ప్రభుని ఉపయోగించుకొని సంపాదించాలి ఆయన రాజు అయితే నేను మంత్రి అవ్వాలి ఆయన రాజు అయితే కనీసం సైన్యాధిపతి అన్నా కావాలి కానీ విచిత్రం ఏంటంటే ఈ సొమ్ము సంచి నిండట్ల ఆయన రాజు కావట్ల ఆ కార్యాలయం పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నాడు చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు వీడికి ఐడియా రాట్లా చచ్చిపోయిన మనిషిని తిరిగి సజీవుడిగా లేపుతున్నాడు అంటే ఈయన మనుషుడు ఎట్లా అవుతాడు ఈయన దేవుడు కదా అన్న బుద్ధి వాడికి రాట్లా ఆయన చేసే కార్యాలని నీళ్ల మీద నడుచుకుంటూ వస్తే ధోనిలో ఉన్న వాళ్ళలో వీడొకడు కళ్ళారా చూశాడు సముద్రం మీద ఆయన నడుచుకుంటా రావటం నమ్మిన పేతురిని కూడా నడిపించడం కళ్ళారా చూశాడు అయినా సరే వీడి హృదయంలోకి అవి బోలా వీటి మనసంతా యేసును ఉపయోగించి ఎట్ట సంపాదించాలి ఎట్ట సంపాదించాలి ఎట్ట సంపాదించాలి ఎట్ట సంపాదించాలి ఈరోజు చర్చికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను యేసు ప్రభు ద్వారా లోకాన్ని సంపాదించుకోవడానికి ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే నీ ఆలోచన సరైంది కాదు ఏసు ప్రభు ఇచ్చే ఆ లోకాన్ని సంపాదించుకోవటానికి వచ్చావంటే అంటే కొంతవరకు నయం అసలు ఆలోకం కాదు లోకం కాదు నాకు ఏసే కావాలి నేను ఏసునే సంపాదించుకోవడానికి వచ్చాను అంటే ఇది సోపర్ నంబర్ వన్ కొడితే గట్టి కొట్టడం లేదా సర్దుకోండి అర్థమైందా మీరు ఏ బాబతో నంబర్ వన్నా నంబర్ టూనా నంబర్ త్రీయా ఏళ్ళు చూపిస్తారు మీరే చూపించండి ఒకటి చూపిస్తేనేమో ఏసును అడ్డం పెట్టి సంపాదించడానికి ఏసును కాకబట్టి సంపాదించడానికి వచ్చాను ఏం సంపాదించేది ఈ లోకాన్ని లోక సంబంధమైన ధనము డబ్బు ఆస్తి ఉద్యోగం ఆరోగ్యం ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీను నంబర్ టూ ఏమో పరలోక రాజ్యం సంపాదించ నంబర్ త్రీ ఏమో ఏసును 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 సంపాదించడానికి ఇప్పుడు మీరు ఏం చూపిస్తారు నంబర్ వన్ ఆ నంబర్ టూనా నంబర్ ఆ మీరు చూపిస్తే నేను ఆనందపడతా వేళ్ళు ఆహా అందరూ మహాసురుగ్గు ఉన్నారు మూడేళ్ళు చూపిస్తున్నారు కొంప తీసి మూడు కావాలనే ఏంటి అదేనా ధనవంతుడు లాదర్ స్టోరీ చెప్పిందంట సండే స్కూల్ టీచర్ ఒకడిని లేపిందంట పిల్లల్లో ఒకడిని రే లే ధనవంతుడు లాజర్ స్టోరీ విన్నావు కదా నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావురా అని అంట అంటే వెంటనే ఒకడు నేను లాజర్లాగా లాగా ఉండాలనుకుంటున్నాను టీచర్ అన్నాడంట శబాష్ కూర్చో అని ఇంకొకరిని లేపింది ఎలా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే భూమి మీద ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నాను చచ్చిపోయాక లాజర్లాగా ఉండాలనుకుంటున్నాను టీచర్ ఇచ్చారంట ఇటు తెలివి చూడు భూమి మీదేమో ధనవంతుడు లాగా ఉండాలనుకుంటున్నాను చచ్చినాక అబ్రహం రమ్మను అనుకునిపోయిన లాజరు అట్టు ఉండాలనుకుంటున్నాను చాలామంది తెలివి ఎట్టు ఉంటుంది మూడేళ్ళు చూపించారు దాని అర్థం ఏంటో తెలుసా ఈ లోకం కావాలి పరలోకం కావాలి ఏ చెయ్యి కూడా అమ్మ బాబోయ్ అనేనా స్తోత్రం ముందు రెండు లేకపోయినా ఏసై ఉంటే చాలా చాలా అని అనుకున్నారు అపోస్తరులు సంపాదించుకుందాం అనుకున్నాడు యోధ మళ్ళీ చెబుతున్నా మళ్ళీ చెబుతున్నా ఇంత పెద్ద గుంపు ఉండగానే సరికాదు గుంపులో ఆలోచన పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే ఏం జరిగిద్దో పొద్దున ప్రసంగంలో చెప్పా మచ్చు మళ్ళీ ఒకసారి చెబుతా సరైన రీతిలో సరైన రీతిలో మనం ఏసైకి కనెక్ట్ కాకపోతే మన మధ్యలోకి వేటగాడు ఎంటర్ అవుతాడు మిస్టర్ లూసిఫర్ అనగా సైతాను ఎంటర్ అయ్యి నీ ఆలోచనలు పక్క చెడగొడతాడాడు నువ్వేమేవి సంపాదించాలనుకున్నావో అవన్నీ నీకు దక్కకపోగా వాటికి రివర్స్ పరిస్థితులు నీకు వచ్చేటట్టు వాడు చేస్తాడు రెండవదే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకోలేదు యేసుని ప్రేమించలేదు నువ్వు పై పైనే ఉన్నావు అసలు ఏసు నీకు అర్థం కాల యేసు నీకు జస్ట్ సంపాదన లేదా నువ్వు అనుకున్న కోరికలు తీర్చే మిగిలిన వాళ్ళలో ఒకటిగా అనిపించాడు తప్ప యేసు ఒక ప్రత్యేకమైన వాడని ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడని ఆయనే నీకు శ్రేష్టమైన బహుమానమని ఆయన ఇచ్చే రాజ్యము లేనిదని ఇవేవి నీకు అర్థం కాలా ఎందుకు అర్థం కాలేదంటే నీ మైండ్ అంతా వచ్చిన కాళ్ళ నుంచి వేరేగా ఉంది కనీసం నాబోటు వాక్యం చూస్తున్నా కూడా నీకు ఆ మాటలో ఎందుకంటే దానికి కొన్ని కారణాలు వచ్చైతే అందరితో పాటు ఆదివారం మందిరానికి వచ్చి కూర్చున్నావు కానీ కూర్చున్న కాడ నుంచి ముందు కోగను వెనక్కోగను కోగను వెనక్కోగను ఎందుకంటే ఆ మాటలు మనకెందుకులే పోయాం నలుగు మాటలు ఏదో కాసేపు కూర్చున్నాం వచ్చాం మంచిది మనకు కావాల్సిన సాయం ఆయన చేస్తాడు అన్నట్టుగా అనుకున్నావు నేను చెప్పిన నీ మైండ్కి ఎక్కలా ఎందుకంటే నాకు వద్దనుకున్నావు కాబట్టి గురగబెట్టి నిద్రపోయావు నిద్రపోయావు కాబట్టి నేను కష్టపడి చెప్పిన ఉపదేశం ఏది నీకు ఎక్కలా అయితే వచ్చావు కానీ స్కర్యోధ యోధ లాగా నీ మైండ్ అంతా సైతాన్ వశంలోనే ఉంది ఒకటి రెండోది చర్చిలోకి వచ్చిన నీ మైండ్ అంతా వేరే వాటి మీద ఉంది కొంతమంది మైండ్ ఎట్టు ఉంటుంది తెలుసా ఆ నాలుగో వరుసలో ఐదో మనిషి కట్టిన చీర మీద ఉంటుంది ఆసారి చూసావా మొన్న నేను గుంటూరులో ఎంక్వైరీ చేశాను ఐదు వేలు చెప్పారు ఆ మనిషి ఎంత గొందో ఎన్నే మొత్తుకుంటుంటే ఎన్ని పోతాయి స్తోత్రం చెప్పండి అంటే మళ్ళీ ఈ మాట మాట్లాడుతుంది ఆ స్తోత్రం హల్లుయ్యా ఎంత అయిందో తండ్రి సోదరులకి దేవుని మాట ఏం ఎక్కింది ఏదో కంఠ శోష కొట్టుకుంటా ఉంటాను ఎక్కదో ఇంకొకడు ఉంటాడు నేను లేను హలో ఎలుయా ఎక్కిద్దా ఇంకొక ఉంటుంది అట్లాంటి దయ్య మొహం దానికి ఎక్కిద్దా ఎక్కిద్ద ఎక్కదో పొరపాటును కూడా ఎక్కదావు ముసుగు ముందుకు లాక్కోటం చాటింగు టింగ మళ్ళా మోకాళ్ళేసి ప్రార్థన ఏందనుకున్నా అర్థమైంది కదా మీకు కాకపోయినా నేను చెప్పలే ఓపెన్ చేసి కూర్చున్న కాడ నుంచి సిస్టర్ మీ చైన్ బాగుంది తా జడ్డ కోతి వనగల్లా జరిచని ఈ దరిద్రపు జడింది కాక ఈ దరిద్రపో జడింది పక్కన వాళ్ళు కూడా గెలుగుతా ఉంటుంది ఇంకొకడు ఏదైనా ఇంతసేపు చెప్పకూడదు వాక్యం అసలు వాక్యం అంటే అసలు ఎట్లా ఉండాలి కట్టా కొట్టా తెచ్చి అన్నట్టు మూడు ముక్కలు తెగి అవతల పడిపోవాలి వాక్యం అంటే అది ఇప్పుడు గంటలు గంటలు చెప్పిన ఎక్కదో నేను ఒక పది నిమిషాలు పెంచే కొద్దీ మనోడికి ఆవేశం పెరుగుతూ ఉంటుంది ఏదో సో చెప్పినట్టు గంటలు గంటలు చెప్తే అనుకుంటారు కానీ ఒకడు బ మా దగ్గర ఒక అతను ఉన్నాడు మా ఇంటి దగ్గర అతను అసలు ఎట్లా చెబుతాడు అనుకున్నా మూడే మూడు మొక్కలు అయిపోయింది అసలు టైం అంటే టైమే అని చెప్పాడు నలభై నిమిషాల్లోనే ముగిస్తాడు అసలు పక్కన పక్కనోళ్ళందరం జడగొడుతుంటాడు నీకు నడుము లేపులు పుడితే నువ్వు నీకు నిద్రమోత పోయి మొహం కడుక్కోనరా దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకో ఓవర్ అట్ట కనబడిపోవడానిక దేవుని మాటలు విని అన్న ఆత్మీయంగా బలపడటానిక పక్కన ఉన్న వాళ్ళకి రన్నింగ్ కామెంట్రీ చదువుతూ ఉంటాడు ఎంత ఎందుకంటే ఇష్కర్ యూత యోధా సైకాలజీ అనమాట దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్కుని ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించి భయభక్తులు కలిగి ఇంకా నాతో ఏం మాట్లాడతాడో నా తండ్రి నాకేం నేర్పుతాడో ఇంకా నేనేం జాగ్రత్త చేసుకోవాలో ఇంకా నేను ఎలా దగ్గర అవ్వాలో ఆయనకనే ఈ ఆలోచన కాదు ఆచారం ఆచారం ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఉంటారు ఇలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కోదయం కూర్చుంటుంది చర్చిలో అయినా సరే కూర్చుంటుంది ఈ టైప్ సైకాలజీ వాళ్ళు ఉంటారు వీళ్ళు పూర్తిగా దేవుణ్ణి ప్రేమించరు కదా ఆయన ఇచ్చే ఈ సంపాదించాలనే మైండ్ కదా వీళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కోదయం కూర్చుంటుంది కూర్చొని ఏదన్నా ఒక మాట నువ్వు కనెక్ట్ అవ్వబోయావు అనుకో తప్పిమని నీ దృష్టిని మళ్ళించదు అది మళ్ళీ నిజంగానే కూర్చుంటుందా డౌట్ అవసరం నిజంగానే కూర్చుంటుంది నీ ఏముంది నీ మైండ్ మారిపోతే సార్దో ఎప్పుడైతే మంచి మాట నీకు ఉపయోగపడే మాట నీ చెవికి రాబోతుందో వెంటనే దృష్టి దృష్టిని అది ఆ చీర చూడు సూపర్ ఉంది అది ఆ చెవుల చూడు భలే ఉండే వెరైటీ ముఖ్యం ఉందో ఈసారి ఇష్టపెట్టింది ఆ జాకెట్ చూడు డిఫరెంట్గా గుర్తించింది మైండ్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి దేవుని మాట నీ లోపలికి వెళ్లకుండా అడ్డగిస్తాడు పక్క జరిగింది ఇది దేవునికి స్తోత్రం గట్టి చెప్ప దేవు ప్రేమించిన వాళ్ళు వాళ్ళు అట్లున్నారు వీళ్ళు అట్టున్నారు వాళ్ళు ఏమయ్యారు వాళ్ళు ఆళ్ళట్లే ఇది కాదు నా ప్రభు మాటలు నా దేవుడు నాకేం చెప్తున్నాడో విశ్వాసంతో ఇక ఈ పై పైన ఉన్నారు చూడు ఏదన్నా ఆయన ఉపయోగించి ఏదన్నా మనకి ఏదన్నా మేలు చేస్తాడేమో కాస్త ఏదన్నా సంపాదిద్దాం అనుకుంటారే వాళ్ళు అనుకున్న ఆశలు కోరికలు తీరకపోగా తీర్చడో దేవుడు ఎందుకంటే ఇది నకిలీ సరుకు ఈ నకిలీ సరుకు సహాయం దొరకదు దొరకదో తెలుసుగా ఆయనకి మనుషుల ఆంతర్యం తెలుసుగా అందుకని ఏం చేస్తాడో తెలుసా నమ్మకమైన వారికి ఏమైనా దీవెనలు పంపుతుంటాడు ఈ అటీటి కాని రకాలకి వచ్చే సాయం కూడా ఆపుతాడు ఆపినప్పుడు ఏం జరిగిందో తెలుసా హెల్ప్ రాకపోగా శత్రువు ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టేటట్టు శోదనలు అనుమతిస్తాడు మరి తేలాలగా దాని రంగు సంగతి ఏంటది ఒరిజినల్లా నకిలియా బంగారం ఏం బంగారం తేలాలిగా ఈయన హెల్ప్ చేయకపోగా సోదకుండా అనుమతిస్తాడు ఇక వాడు ఎంటర్ అవుతాడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంటుంది అప్పుడన్నా తెలివి తెచ్చుకొని కాస్త తెలుసుకుందాం యేసు ప్రభు గురించి అని ట్రై చేయరు ఏం చేస్తా తెలుసా ఏందో లేదు దేవుని సన్నిధికి వెళ్ళినా మనకేమీ లైన్గా లేదు కాబట్టి ఇక నుంచి నేను చర్చికి రాను ఎస్ సైతానికి కావాల్సింది అదే దేవుడికి తేడాల్సింది కూడా అదే మిగిలిన శిష్యుల్లా అంటూ కూడా యోదాలు అంటూడా గ్రేడింగ్ పక్కా చేస్తాడు దేవుడు పక్క ఇది గొర్రె లేకపోతే ఇది మేక ఇది చెంచల ఇది స్థిర మనసు స్థిర మనసు అనుకో వానికి కూడా పరీక్షలు ఎదురవుతాయి అయినా సరే ఏసయో మొత్తంగా నన్ను చంపిన వదిలిపెట్టినా